గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల్లో అంటే ఓసీలకి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే గత ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ 10%లో 5% కాపులకి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి జీవో కూడా జారీ చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 5% కాపులకి ఇవ్వడం కుదరదు అని చెప్పి ఆయన కాపుల మీద ఒక విద్వేషపూరితమైన ప్రకటన చేయడం జరిగింది. అయ్యా, నీకు 2019లో కాపుల్లో మెజార్టీ వర్గం, మెజార్టీ ప్రజలందరూ కూడా నీ ప్రభుత్వానికి నీకు సపోర్ట్ చేసి నిన్ను గెలిపడం జరిగింది. దానికి ఉదాహరణే తూర్పుగోదావరి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, అలాగే విజయనగరం అన్ని జిల్లాల్లో కూడా నీకు ఎన్ని సీట్లు వచ్చాయో కూడా అదే నిదర్శనం. ఇవాళ మీరు కాపుల మీద ద్వేషం పెంచుకొని కాపులకి గత ప్రభుత్వం ఇచ్చిన 5% అంటే మీరు కొత్తగా ఇచ్చేదేం లేదు, గత ప్రభుత్వం 5% ఇచ్చి జీవో జారీ చేసి అసెంబ్లీలో ఏకగ్రహంగా బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఆ 5%ని కూడా గత ప్రభుత్వం చేసింది మీరు ఇవ్వాలని మేము కాపు సంఘం తరఫున కోరుతున్నాం. కాపులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో 25% ఉన్న కాపులు అధికారికంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. ఇవాళ ట్యాక్సుల్లో కానీ అన్నిటి కానీ 25% ఉన్న కాపులు 25% ట్యాక్సులు కడుతున్నారు. కానీ అనేక విభాగాల్లో వాళ్ళకి అనే నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పి మేము దాచేపల్లి కాపు సంఘం తరఫున కోరుతున్నాం. దాచేపల్లి కాపు సంఘం నుంచి మాట్లాడుతున్నాం. మా కాపు సంఘానికి బీజేపీ గవర్నమెంట్ 10% అగ్రవర్ణ కులాల కోసం, దాంట్లో కాపులు కూడా ఉన్నారు, జీవో జారీ చేశారు. గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆ 10%లో ఒక 5% కాపుల కులాలకి కేటాయించారు, జరిగింది. కాపు కార్పొరేషన్ పెట్టారు, కొంచెం కాపు కులానికి కొంచెం న్యాయం జరిగింది. ఇప్పుడున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాపులకు ఈరోజు ప్రభుత్వం కాపులను అండగా ఉండి కాపులకు గెలిపిస్తే దగ్గరుండి చివరికి ఆ కాపులకి 5% గతంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 5% ఇచ్చిన కాపుల రిజర్వేషన్ దాంట్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5% కూడా తీయడం జరిగింది. ఈ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈ 5% కూడా తీయడం జరిగింది. తీయడం జరిగితే మా కాపు కులంలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు, యువతలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. అది గవర్నమెంట్ గుర్తించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నపం, మాకు ఇచ్చిన రిజర్వేషన్ 5%లో మాది మాకు కావాలని కోరుకుంటున్నాం. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా కాపు కులంలో, మేము కాపు సంఘం నుంచి మాట్లాడుతున్నాం, మా కాపు కులంలో చాలా పేదరికంలో ఉన్నాం, చాలా అగ్రవర్ణ కాదు, చాలా పేదరికంలో ఉన్నాం. వ్యవసాయం చేయలేక, లేకపోతే జాబులు లేక చాలా యువత చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం, మా కాపు కులంలో 5% రిజర్వేషను మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.